నేవర్ తుఫాన్ కారణంగా తమ బతుకులు భారమయ్యాయని ప్రభుత్వం తమని గుర్తించి ఆదుకోవాలని నెల్లూరు జిల్లా చేనేత కార్మికులు వాపోయారు. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో సుమారు 100 కుటుంబాలకు పైగా చేనేత కార్మికులు ఉన్నామని నేత నేస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు. నెవర్ తుఫాన్ కారణంగా మగ్గం నూలు తడిసిపోయి గుంటలో వర్షపు నీరు చేరిందన్నారు. కరోనా కారణంగా ఉపాధి లేక జీవనాధారం కోల్పోయి ముఖ్యమంత్రి జగనన్న ఇచ్చే రేషన్ బియ్యంతో కుటుంబాలను నెట్టుకు వచ్చామన్నారు. ఇటీవలనే చేనేత నేసుకుంటూ జీవనం సాగించుకుంటున్న క్రమంలో నెవర్ తుఫాన్ తమ పాలిట శాపంగా మారిందన్నారు. దీంతో ఇక కోలుకోవడం కష్టమని ప్రభుత్వం అధికారులు స్పందించి చేనేత కార్మికులను ఆదుకోవాలని వారు కోరారు. మాది నెల్లూరు జిల్లా వింజమూరు మండలం బీసీ కాలనీ వాస్తవం చేనేత కార్మికులం. మేము ఈ కరోనా నేపథ్యం 10 నెలల నుంచి మాకు పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో ఈ నివర్ తుఫాను వల్ల గుంతలు మగ్గం గుంతలు నీళ్ళు వచ్చి ఈ 2 నెలలు ఉంటే 3 నెలలు ఉంటే ఈ నీళ్ళు ఇప్పుడల్లా మేము మళ్ళీ ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నాం. ఇప్పుడిప్పుడే పని చేసుకుందామని చెప్పి మేము మెటీరియల్ తెచ్చుకొని మేము పొడుగులు తెచ్చుకొని మొగ్గాన వేసుకున్న తరుణంలో ఈ నివర్ తుఫాను వల్ల ఈ గుంతలో నీరు చేరడం వల్ల 2 నెలలు ఉండొచ్చు 3 నెలలు పట్టొచ్చు ఈ నీళ్లు పొయ్యాలకి. ఇక ఈ 2-3 నెలలు ఏం చేయాలో మాకు అర్థమే కావట్లేదు. ఇప్పటికీ 10 నెలలు అయింది. ఈ 10 నెలల నుంచి అవసరపడుతున్నాం. ఆ జగన్మోహన్ రెడ్డి దయవల్ల ఎట్లో 24,000 మాకు ఇవ్వబట్టి ఆ 24,000తో ఆ మే నెలలో ఇవ్వబట్టి అప్పుటాచి జరుపుకుంటా వస్తున్నాం. ఆయన ఇస్తున్న బియ్యం తింటా జీవనాధారం చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడ్డాయి. ఈ వర్షం వల్ల ఏం చేయాలని పరిస్థితి మాకు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాం. ఈ ఇంకా 2-3 నెలల దాకా మాకు ఈ నీళ్ళు పోవు. మేము తినేదానికి తిండికే చాలా కష్టంగా మేము మొగ్గ మారితే మాకు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి మాది. ఈ మొగ్గం లేకపోతే మేమేం చేయాలి? బయట పనులు ఏ పనులు చేయలేము. ఈ మొగ్గం పనిని నమ్ముకొని బతుకుతున్నాం మేము చేనేత కార్మికులం. ఈ ఇది ఈ తుఫాను ఈ నివర్ తుఫాను వల్ల మొత్తం గుంతల్లో నీరు చేరడం వల్ల 2 నెలలు పట్టచ్చు 3 నెలలు పట్టచ్చు. మా పిల్లలు మేము ఎలా బతకాలో మాకు అర్థంగా దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నాము. ప్రభుత్వమే మాకు మమ్మల్ని ఆదుకోవాలని మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే తప్ప మేము తినే పరిస్థితిలో కూడా లేము. మాకు రెక్కాడితే గండి ఒక అన్న పరిస్థితి. చేనేత కార్మికులము బీసీ కాలనీ ఇంజమూరు మండలము. మేము మగ్గం నేసుకుంటేనే మా మేము తింటాం. ఇప్పుడు మగ్గం గుంటలేకి నీళ్ళు వచ్చేసినాయి. ఒక నెల రోజులు పట్టుద్ది అవి తగ్గిపోయేటప్పటికి. మరి మేమేం పని చేసేదానికి లేదు. మరి మేము తినేదానికి ఏదైనా సహాయం మీరు చేయాలా? మరి మా పరిస్థితి ఎట్టుంది? ఇప్పుడు మేము ఇంకా ఏమి పిల్లల జల్లలు ఏమి తినేదానికి కూడా లేక ఆస్కారము ఇట్ అయిపోయి ఉన్నాము. నేను మాట్లాడలేను సార్.